మేము మిమ్మల్ని ఆహ్వానించాము ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఏ సినిమా అయినా ఏ రాజకీయమైనా ఏదైనా ప్రెస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది సో పైకి లేపాలన్నా మీరే ఏం చేయాలన్నా మీరే సో మీరందరూ మటుకు చాలా సంతోషంగా హ్యాపీగా ప్రమోట్ చేయిస్తారని మటుకు మేము భావిస్తున్నాము అయితే జీవి గ్రూపు అనే దాంట్లో ఆరు హోమ్స్ అనే విభాగం ద్వారా అపార్ట్మెంట్సు విల్లాసు అనేటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ద్వారా మేము వెళ్తున్నాము ఇదే తరుణంలో పటాంజీరు దగ్గర కర్దునూరు పేజ్ వన్ మూడు ఎకరాల పదకొండు గుంటలు ప్లస్ ఫైవ్ మూడు టవర్లు రెండు వందల యాభై రెండు యూనిట్స్ సిక్స్ ఫ్లోర్స్ కింద ప్లాన్ చేశాము దానికి ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవ్డ్ వచ్చేసింది రెరా సర్టిఫైడ్ కూడా అదేవిధంగా పేజ్ టూ అప్లై చేశాము హెచ్ఎండి అప్లై దానికి జీ ప్లస్ ఎయిటీను తొమ్మిది ఎకరాల ఏడు గుంటలు సిక్స్ టవర్స్ ప్లాన్ చేసాము అదేవిధంగా గట్కేసరి దగ్గర యమలంపేట ఇన్ఫోసిస్ పక్కన ఉంటుంది మూడున్నర ఎకరాల్లో అది నాలుగు టవర్స్ తోటి రెండు వందల ఇరవై రెండు యూనిట్స్ తోటి హెచ్ఎండి అప్రూవ్డ్ రెడా రెడా సర్టిఫైడ్ అయ్యేవి ఆల్రెడీ రెండు చోట్ల కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది సో మేము కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో రకాల కస్టర్స్ ఎదుర్కొని నిలబడ్డటువంటి కంపెనీ ఇది రియల్గా అయితే కనుక మంచి ప్రాజెక్టు మంచి ప్రోడక్టు పబ్లిక్ ఇవ్వాలనే ఆలోచనతో చేసా వచ్చాము అదేవిధంగా మాకు వచ్చినటువంటి గుడ్ సైన్స్ అన్ని ఏంటంటే కష్టే ఫలే సుఖే అని అంటారు కదా అదేవిధంగా కష్టాల తగ్గ ప్రతిఫలం ఏంటంటే మా ఆర్ హోమ్స్ కంపెనీకి ఆర్ హోమ్స్ కంపెనీకి కపిల్ దేవ్ గారు బ్రాండ్ అంబాసిడర్గా రావడం చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే కపిల్ దేవ్ గారి గురించి ఏంటి చెప్పాలంటే నాకన్నా మీకే బాగా ఎక్కువ తెలుసు ఎందుకంటే క్రికెట్ అనేటువంటి అభిమానం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కపిల్ దేవ్ గారు అంటే ఏంటి తెలుసు ఇండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా సారే అదంతా మీకు తెలుసు అలాంటి వ్యక్తి ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అనుకుంటే హైదరాబాదులో ఎంతోమంది మోతబరులు తోపులు చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు ఎవరికి దక్కిన అదృష్టం ఆరు దక్కినందుకైతే మనకు చాలా చాలా సంతోషంగా ఉన్నది దానికంతా కూడా కర్త కర్మ క్రియ అని అనుకోండి లేకపోతే సపోర్టు బ్యాక్బోన్ సపోర్ట్ అనుకోండి మా ఎంఎస్కే ప్రసాద్ గారి ద్వారా జరిగింది ఇదంతా కూడా మాకు సో ఆయన కూడా మేము రిక్వెస్ట్ చేయడం వల్ల బ్రాండ్ ప్రమోటర్గా సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసాం సో చాలా సుముఖంగా ఆయన ఓకే చేయడం ఎంఎస్కే ప్రసాద్ గారు అంటే ఏం కాదు మీకు కూడా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా చేశారు ఇండియన్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్లు అన్నీ ఆడిన వ్యక్తి అండ్ బెస్ట్ కోచ్గా కూడా ఆయన గుర్తింపు పొందిన వ్యక్తి సో ఇలాంటి అతిరీత మహారథులు ఆర్ హోమ్స్కి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్గా బ్రాండ్ బ్రాండ్ ప్రమోటర్ కావడం అనేది ఇది ఏ దశకి వెళ్తుందో కూడా నాకు చాలా ఒక రకంగా మాట్లాడడానికి మాటలు లేవు సో ప్రోడక్ట్ మటుకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా కస్టమర్లకి ఇన్ టైంలో ఇవ్వాలనేటువంటి బాధ్యతతో మటుకు పనిచేస్తాము నిజంగా కూడా ఈవేళ ప్రోగ్రామ్ చేసిన ప్రోగ్రామ్ సైట్లలో కూడా మేము చేసింది ఏంటంటే నో నో కన్స్ట్రక్షను భూమి పూజ అనేది స్టార్ట్ చేసాం సో కపిల్ దేవ్ గారు ఎంఎస్కే ప్రసాద్ గారు ఇద్దరు వచ్చి దగ్గుండి భూమి పూజ చేయించి కద్రూర్లోని గట్కేశ్వర్లో కూడా కార్యక్రమం అంతా దగ్గర దగ్గరుండి చేయించి వచ్చారు సో సారు టైడ్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ సార్ కూడా పైన ఉన్నారు కపిల్ దేవ్ సార్ కూడా పైన ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఒక వన్ అవర్ పడుతుంది ఈ లోపల మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి స్టార్ట్ చేస్తామన్నమాట సో మా తాలూకా సక్సెస్కి మేము సక్సెస్ అని అనుకుంటాం ఇది ఎందువలన అంటే ఎన్నో రకాల ఒడిదుడుకులని మేము ఎదుర్కొంటూ వచ్చాము మేము ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్ని టాస్క్లని అన్నిటి కూడా కంప్లీట్ చేసుకుని వచ్చాము ప్రతి విషయంలోని కూడా మా ఆర్కిటెక్ట్ గారు జయకుమార్ గారిన ప్రజ డిజైన్స్ అండి రియల్గా ఒక ఆర్కిటెక్ట్గా ఒక క్లయింట్గా కాకుండా ఒక బ్రదర్గా ఒక ఫ్రెండ్గా ప్రతి విషయంలోని కూడా సపోర్ట్గా నిలబడి ఈవెన్ ఆర్కిటెక్ట్ అంటే కేవలం ఒక డిజైన్స్ వాటి గురించి ఆలోచిస్తారు అలాంటిది నాకు ఏదైనా అగ్రిమెంట్లు కావాలన్నా అది కావాలన్నా మొత్తం టోటల్ ఏ టు జెడ్ సారే ప్రతి విషయంలోని కూడా ఆయన ఒక టూర్ క్యాంప్లో ఉంటే కూడా ఇబ్బంది పెడుతూ కూడా చాలా దగ్గరుండి జయకుమార్ గారు చేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు కూడా ఇలాంటి ఎఫర్ట్స్ అనేది పెడుతుండని సేపు కష్టపడితే అదృష్టం అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని అందరికీ తెలుసు మనకి సో ఇలా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నందువల్లనే ఈ అదృష్టాలన్నీ నాకు వచ్చినాయి సో ఈ బేసిస్ మీద సో ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు మేము చేయాలి మీ సపోర్టు సహకారం హండ్రెడ్ పర్సెంట్ ప్రెస్ వాళ్ళ తాలూకా సపోర్ట్ సహకారం ఇలా ఉండాలి మాకు ఎందుకంటే కష్టపడి మాకు కష్టంగా తెలుస్తుంది అవతల వాళ్ళు అటువైపు ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఏదో చెప్తారులే అని అనుకునేటువంటి భావనలో చాలామంది ఉంటారు ఈ రోజుల్లో కానీ రియల్గా అయితే మటుకు మన సమాచారంలో చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం దాని తాలూకా రిజల్ట్స్ అయితే మటుకు ఇదే చెప్పాను కదా కపిల్ దగ్గరి ఇవన్నీ రావడం సో ఇలాంటి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీరు వెళ్ళవెళ్ళలో మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ఇంత అశేషంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికి కూడా ఒక రెండు నెలల క్రితం భాస్కర్ గుప్త గారు అట్లానే మా మిత్రుడు వెంకట్ మురళి గారు వీరు వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ చెప్పటం జరిగింది నాకు నేను చాలా యాక్చువల్గా ఐఎమ్ ఏ వెరీ ఇమోషనల్ పర్సన్ నేను ఒకసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకుంటే భాస్కర్ గుప్తా గారు లైఫ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందంటే పద్నాలుగేళ్లప్పుడు ఇల్లు పారిపోయి వచ్చి హైదరాబాద్లో ఒకళ్ళ ఇంట్లో ఉండి ఆ రోజు నుంచి కూడా ఈరోజు దాకా ఆయన రియల్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు ఆయన ఉండి అంటే ఆ ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ ఏదైతే ఉందో అంచెలంచల్గా అర్థం చేసుకొని సిస్టమేటిక్గా గ్రో అవ్వకుంటూ పద్ధతి ప్రకారం వచ్చారు కాబట్టే నాకు ఆయన స్టోరీ నచ్చి తర్వాత ఆయనతో పాటు ఉందాము అన్న ఉద్దేశంతో నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయటం బ్రాండ్ ప్రమోటర్గా అట్లానే హైదరాబాద్కి క్వాలిటీ ప్రోడక్ట్ అందించాలి ఎఫోర్డబుల్ ప్రైజెస్లో అందించాలి అనేది ముఖ్య ఉద్దేశం అంటే దాదాపు అరవై శాతం డెబ్బై శాతం అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ రీచ్లో ఉండేటట్టుగా మనం కట్టాలి అనేది ఆయన భావన ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ఇల్లు ఉండాలి అనేది అతని తాపత్రయం సో ఇవన్నీ నాకు చెప్పినప్పుడు నాకు ఎందుకంటే నూటికి ఎనభై శాతం ఇక్కడ ఉన్న అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే అది యాక్సెప్ట్ చేసే సత్యమే అండ్ అట్లాంటి మంచి భావన ఆయన ఉన్నది కాబట్టి నేను ఇమీడియట్గా ఒప్పుకొని దాని తర్వాత కపిల్ దేవ్ గారిని అప్రోచ్ అయ్యి ఇట్లా 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 ఉంది అని అంటే ఆయన కూడా చెక్ చేసుకొని ఒకప్పుడు నాకు ఒక రోటీ కూడా తినటానికి లేని పరిస్థితుల నుంచి కూడా నేను వచ్చి ఇండియన్ క్రికెట్కి ఆడి సక్సెస్ఫుల్ ఇండియన్ క్యాప్టెన్ అయ్యాను అలాంటప్పుడు నాకు చాలా సిమిలర్గా ఉంది నా లైఫ్ స్టోరీ భాస్కర్ గారి స్టోరీ విన్న తర్వాత పద్నాలుగేళ్ళుగా అతను వచ్చి అదంతా రియల్ ఎస్టేట్లో ఉండి సో ఇమీడియట్గా ఆయన యాక్సెప్ట్ చేయటం ఎందుకో ఒక రకమైన గుడ్ రిలేషన్ ఉంది ఎప్పటినుంచో ఎప్పటి నుంచో నాకు కపిల్ గారికి సో ఆయన చెప్పగానే ఇమీడియట్గా యాక్సె యాక్సెప్ట్ చేసి విత్ ఇన్ నో టైం ఒక టెన్ డేస్లోనే ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ అండ్ ఇమీడియట్గా మేము వారిని బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు గట్ కేసర్లో ఉన్న బ్లెస్ హైట్స్ కానీ లేకపోతే ఓఆర్ఆర్లో ఉన్న ఓరర్ హైట్స్ కానీ ఈ పటాన్ చెరువులో ఉన్న ఓఆర్ఆర్ హైట్స్ పొద్దునే చాలా శ్రమ అనుకోకుండా ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఒక గంట ఉండి పూజ కార్యక్రమంలో పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేతుల మీదుగా నూతన కాన్స్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించాం అంటే వేద పండుగలతో పాటు చక్కగా ప్రారంభించాం సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి మంచి వ్యక్తులతో కానీ ఇట్లాంటి వాళ్ళతో కూడా సాన్నిధ్యం ఉండి వారిని సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఈరోజు నేను వారితో చేతులు కలిపి మంచి ప్లేయర్స్ని ఎందుకంటే నాకు తెలిసిన సర్కిల్ ఓన్లీ క్రికెటింగ్ సర్కిల్ ఇంకా మిగతా సర్కిల్ అయితే నాకు అసలు పరిచయం కూడా ఉండదు కాబట్టి క్రికెటర్స్ని కానీ ఇంకా ఏ స్పోర్ట్స్ అయినా కానీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అట్లానే వాళ్ళ ద్వారా ఇంకొక భావన నేను వీరికి చెప్పింది మన భాస్కర్ గుర్తా గారికి చెప్పింది ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్లో కొంత కొంత మనం వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ అని సో ఆ భాగంగా ఒక ఉమెన్ ఇంటర్నేషనల్ చెస్ గర్ల్ ఫ్రమ్ గుంటూరు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్ ఒక ఒక టీచర్ చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా అతను కూతుర్ని చెస్ ఆడిస్తున్నాడు అమ్మాయి ఆల్మోస్ట్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ రీచ్ అయింది ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ ర్యాంకింగ్లోకి రాబోతోంది సో ఆ పిల్లలు తీసుకొని ఆ అమ్మాయిని మా మా కంపెనీ తరఫున సపోర్ట్ చేద్దామని ఈరోజు అమ్మాయిని కపిల్ దేవ్ ద్వారా ఒక చెక్ అందించి ఇంకా భవిష్యత్తులో కూడా అమ్మాయికి మేము సపోర్ట్గా నిలబడదాం అనుకుంటున్నాం అట్లానే ఇంకేదైనా కూడా అప్కమింగ్ సి ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇప్పుడు సింధు కానీ లేకపోతే ఈ నేమ్ పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరికీ లేకపోతే ఈవెన్ సిరాజ్ లాంటి వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ అయిన స్పోర్ట్స్మెన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నప్పుడు నిజంగా టాలెంట్ మనకు అనిపించినప్పుడు అట్లాంటి వాళ్ళని గ్రహించి అలాంటి సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి మంచి స్పోర్ట్స్మెన్ అట్లా చాలామంది తీర్తిదిద్దవచ్చు అనే ఉద్దేశంతో వారికి చెప్పటం వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయటం థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు అట్లాంటి ఆడపిల్లలు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు ఓల్డ్ టౌన్కి వెళ్తే మహమ్మద్ సిరాజ్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ ఎంతమందో ఉన్నారు నాకు నేను ఒక ప్రాజెక్ట్గా తీసుకున్నాం ఒక పది మంది బౌలర్స్ని అట్లా ఒక ప్రాజెక్ట్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్కి మన కంపెనీ తరపు నుంచి కనుక సపోర్ట్ చేస్తే అందులోంచి కొంతమంది భవిష్యత్తులో ఇండియా క్రికెటర్స్కి తీర్చిదిద్దాలనేది ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ డెసిషన్ అది మనం తీసుకున్నాం సో మీడియా మిత్రులు కూడా అందరికీ చెప్తున్నారు మీకు ఏదైనా నైపుణ్యమైన ప్లేయర్స్ మీ దృష్టి తప్పకుండా మీ దృష్టికి చాలామంది వస్తారు ఏ స్పోర్ట్ అయినా పర్వాలేదు నాట్ జస్ట్ క్రికెట్ ఏ స్పోర్ట్ అయినా కూడా మీరు మాకొచ్చి వీళ్ళల్లో నైపుణ్యం ఉంది వీళ్ళని సపోర్ట్ చేయమని మాకు తప్పకుండా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ కా మీరు ఇంకొంచెం నిరీక్షించాల్సి వస్తుంది ఎందుకంటే కపిల్ దేవ్ గారు వచ్చేటప్పటికే మేము ఈ ఎండలో బాగా దాదాపు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మొత్తం ఇదంతా తిరిగి వచ్చాము సో వచ్చేటప్పటికి ఆయన రెస్ట్లో ఉన్నారు అందుకని కొంచెం ప్రోగ్రామ్ డిఫర్డ్ సిక్స్ ఓ క్లాక్ అయింది సో మీరు ఇంతమంది వచ్చారు కాబట్టి మీ అందరికీ నా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఉంటే బాగుంటుంది ఉండి ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే మరలా మరలా కపిల్ దేవ్ వివీఎస్ లక్ష్మణ్ ఇలాంటివి అందరూ కూడా ఒక స్టేజ్ మీద మనం చూడటం చాలా కష్టం చాలా అరుదు అట్లాంటి వివిఎస్ లక్ష్మణ్ గురించి మనం ఇంకేం చెప్పాలి యూనో అతని అంటే మన ఇంట్లో అబ్బాయి కాబట్టి అతనికి మా విలువ తెలియదు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ లాంటివి అతను వచ్చి యూనో స్టెప్స్ అంతా దిగుకొచ్చి దిక్కుంటూ వచ్చి లక్ష్మణ్ చైర్ పక్కన వచ్చి కూర్చొని లక్ష్మణ్కి ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఇస్తామని అడిగారు ఆ రోజుల్లో అట్లాంటి గొప్ప వ్యక్తి మన ఇంట్లో ఉన్న వ్యక్తి మన మనకు విలువలు తెలియవు యాక్చువల్గా అట్లాంటి గొప్ప వ్యక్తి మన హైదరాబాద్ అబ్బాయి మన తెలుగు అబ్బాయి అవ్వటం నాకు చాలా చాలా గర్వంగా ఉంది అట్లాంటి వ్యక్తిని ఈరోజు మా కంపెనీ ద్వారా ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆనందం రెట్టింపు అయిపోయింది అలాంగ్ విత్ కపిల్ దేవ్ సో వీళ్ళందరినీ స్టేజ్ మీద చూసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు దయచేసి మీరు వెయిట్ చేయండి టీ కాఫీ అవునంటే మీరు తప్పకుండా తీసుకొని వెయిట్ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా సార్ చెప్పిన దాంట్లో స్పోర్ట్స్ అనే విషయంలో వచ్చే నాలుగైదు ప్రాజెక్ట్స్ మాది బుదేరా దగ్గర ఒకటి నెక్స్ట్ నారాయణగడ్డ ఒకటి వెంచర్స్ ఉన్నాయి అక్కడ సార్ సమక్షంలో ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ అనే పేరుతోటి అక్కడ క్రికెట్ అకాడమీలు కూడా డెవలప్ చేసేలాగా దానికి అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా సపోర్టు ఇస్తున్నారు అక్కడికక్కడ ఎందుకంటే ఏదైనా అభివృద్ధి కోసమే కాబట్టి ఆ అభివృద్ధి కోసం ప్రతి ఎమ్మెల్యే గారు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేని నేను కాంటాక్ట్ చేశాను నలుగురు కూడా సపోర్ట్ చేస్తానన్నారు సో అక్కడ సార్తోటే కోచింగ్ అన్నీ కూడా పిల్లలకి అందరికీ మంచి కోచ్లా తయారు చేస్తున్నాం సో ఇప్పుడు రెండు అయితే కన్ఫామ్ చేశాము నారాయణకేడ ఒకటి బుధేరా దగ్గర ఒకటి ఈ రెండు క్రికెట్ అకాడమీలు మన కంపెనీ పేరుతోటి ఎంఎస్కే ప్రసాద్ సార్ గారి పేరుతో కూడా రిలీజ్ అవుతుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు జయకుమార్ నేను ప్రాస్ట్ డిజైన్స్ అనే ఒక ఆర్కిటెక్చరల్ ఫామ్ నడుపుతున్నాం అండి మేము హైదరాబాద్ బేస్డ్ ఫామ్ నా కొలీగ్ అండ్ పార్ట్నర్ రామాకాంత్ గారు అయినా సో ఇక్కడ బేసిక్గా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడడానికి ఏం లేదు ఇప్పుడు ఉన్న పాయింట్ ఆఫ్ ఆల్రెడీ భాస్కర్ గారు గారు అన్నీ చెప్పేశారు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ గారు చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మేము కూడా వి వి విల్ ప్రివిలేజ్ టు షేర్ విత్ యూ అన్నిటిలోని థ్యాంక్స్ అండి సో యాక్చువల్లీ దిస్ విల్ బీ హానర్ మీ అందరితో కలిసి స్టేస్ షేర్ చేసుకొని అసలు ప్రాజెక్ట్ కోసం మాట్లాడడం అనే విషయంలో థ్యాంక్స్ సో మచ్ ఫర్ దస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఓన్లీ నేను ఎక్కువ చెప్పకుండా ఒక పాయింట్లో చెప్తానండి ఇది ఏదో హౌస్ బిల్డింగ్ అన్న ఫామ్తో దీన్ని ఏమీ డిజైన్ చేయలేదు దిస్ ఈజ్ సంథింగ్ లైక్ బోత్ స్పేషియస్ వైజ్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతూ సస్టైనబుల్గా ఎలా వర్కౌట్ చేయగలుగుతాం విత్ ఎ కాస్ట్ ఎఫెక్టివ్ మోడ్లో అన్న ఒక ఇంటెన్షన్తో దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేసాం దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేము ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్న కాన్సెప్ట్ కూడా అదే దానికి బ్యాక్ హ్యాండ్లో ఫుల్ అండ్ ఫార్మోస్ట్ ఐడియా ఆఫ్ సపోర్ట్ గుప్తా గారిది ఆన్ దిస్ సో దాట్ ఇందాక ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా చెప్తున్నట్టు ఇట్ ఈస్ జస్ట్ లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఇల్లు రీచ్ అవ్వాలి అన్న ఆ కాన్సెప్ట్ ఎప్పుడూ ఆ థాట్ ఉంది సో అది ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ డ్రివ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ అప్రిషియేట్ ఫర్ దాట్ ఆపర్చునిటీ ఫర్ గివింగ్ యాజ్ ఆన్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అండ్ ఐ టేక్ లీవ్ దెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ